విశాఖ హుకుంపేట మండలం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న గెమెలి రుక్మిణి అనే బాలిక వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే యువతి మరణించిందని, ప్రధానంగా 400 మంది పైచిలకు విద్యార్థులు ఉన్న హెల్త్ వర్కర్ లేకపోవడం, అంతమంది విద్యార్థులకు హెచ్ఎం వార్డెన్ ఒకరే కావడంతో బాధ్యతారహితంగా వ్యవహరించారని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల పాటు అనారోగ్యంగా ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని, ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మీదలంబుట ఏమండలం? మాది హుకుంపేట మండలం, దుర్గం పంచాయతీ. అంటే అక్కడ మేము వాళ్ళ నాన్న వదిలేసినారన్నమాట. వదిలేసంటే రెండు ఆవిడ చచ్చారు కదా, రెండు ఆవిడ చచ్చిన నుండి ఆ పిల్లకి ఆ తల్లికి మేము పెంచు అంటే మా ఇంట్లో ఉంటుండ్రి. అక్కడ నుండి అన్నీ మేమే చూసుకునే వాళ్ళం. అంటే కష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా మరి ఇలాంటిదన్నీ మేమే చూసుకునే వాళ్ళం. మా స్కూల్కి జాయిన్ చేద్దాం కదా, అక్కడ నుండి మేమే చూసుకుంటున్నాం కాబట్టి మేమే స్కూల్ జాయిన్ చేస్తాం అని చెప్పాము. అంటే అక్కడే ఉండింది అనమాట, మేము స్కూల్ జాయిన్ చేస్తాం. ఇన్ని రోజులకు కూడా వాతావరణం బాగాలేదట. మరి నిన్న ఫోన్ చేసి అంటే నిన్న ఫోన్ చేశారనమాట మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేశారనమాట. పాపతో కూడా మాట్లాడాను నేను, లేదు మామ బాగాలేదు ఆదివారం నుండి ఫోన్ చేశారండి. ఎవరు చేశారు? అదిగో వాళ్ళ నాన్న బాగాలేదు నేను తీసుకెళ్తాను. అందులో స్టాఫ్ ఎవరు మీకు ఫోన్ చేయలేదు? పాపకు లేదు, ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళ నాన్న వచ్చి బాగాలేదు అని చెప్పేసి నేను తీసుకెళ్తానని ఫోన్ చేశారనమాట. అదంటే మేము వస్తాము రేపు తీసుకెళ్తాము, ముందు కూడా అలాగే తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. ఎవరు కూడా ఫోన్ చేయలేదు. మరి అంటే ఆ పాప మూడు బాగాలేదు, మేము మాట్లాడాము బాగాలేదు అంటే మరి మా ఊరిలో ఇంకో పాప ఉంది కృష్ణ అంటే వేణి అనే అమ్మాయి, వాళ్ళ నాన్న తీసుకొచ్చారు. స్కూల్ సిబ్బంది ఎవరు ఎవరు రాలేదు, అది తీసుకొచ్చారు. 2 కిలోమీటర్ దూరం అండి ఆ బండి. మా బాస్ గారు బండి తీసుకెళ్ళి మా ఫ్యామిలీకి తీసుకొని వచ్చేసరికి మా బాస్వామి గారు ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తుందంటే గింజానం తినిపిస్తుంది. గింజానం తినిపిస్తుంటే లోపల మింగక గింజానం తినిపించింది, బయటకు వచ్చేస్తుంది అండి. అయితే ఇది పరిస్థితి బాగోలేదనే ఉద్దేశంతో పిహెచ్కి తీసుకెళ్ళామండి. ఇదిల పొలంలో ఉంది, సో తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చూసిన తర్వాత ఇక్కడ ఏం చేయలేమనేసి వెంటనే బండి తెప్పించి పంపించారండి. ఇక్కడ ఇక్కడ తెచ్చిన తర్వాత వీళ్ళు చూసిన వెంటనే ఏదేది మందులు పెట్టి చేసిందంతా చేసాము. మరి కనీసం బాగోలేదు, మనం ఇంకా దీనికి ఏం చేయలేము, ప్రయత్నాలు అయితే చేద్దాం తర్వాత ఏం జరుగుతుంది చెప్పలేమని చెప్పేశారండి. అయితే రాత్రంతా మిల్క్ బాటిల్ ఇవన్నీ ఇంజక్షన్ ఇవన్నీ చేసి తెల్లవారు 5 గంటల ఆదివారం నుంచి బాగాలేదు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కనీసం నా ఫోన్ నెంబర్ పీటీ మేడం దగ్గర కానీ పిహెచ్ సార్ దగ్గర ఇద్దరు దగ్గర నా ఫోన్ నెంబర్ ఉందండి. ఆ ఇద్దరిలోని ఎవరే ఒకటి పాప బాగాలేదని ఆదివారం అలా జరిగింది కాబట్టి సోమవారం మంగళవారం బుధవారం ఈ 3 రోజులకి ఏ రోజు ఫోన్ చెప్పిన కొంచెం కేర్ తీసుకుందాం సార్, అది చెప్పలేదు. తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా నేను పేరవల్ పార్టీకి అని పూలు ఇవ్వడం కోసం అని వెళ్తే ఈ బాగాలేని పరిస్థితి నాకు తెలిసింది సార్, లేకపోతే మాకు తెలియదు సార్. ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే అసలు మీరు ఏమనుకుంటారు? న్యాయం జరగాలంటే మరి టీచర్కి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరు వచ్చి ఏదైనా హామీస్తే న్యాయం జరిగింది. అది ఎటువంటి హామీ అని మీరు అనుకుంటున్నారు? హామీ అంటే ఇప్పుడు మా పాపకి జరిగింటే ఎవరికి జరగకూడదండి. ఇప్పుడు ఎవరి పిల్లలైనా పిల్లలు సార్. ఓకేనండి. మాకు విశ్వాసుల మీటింగ్ అని క్రైస్తవ మీటింగ్ జరిగింది సార్ కొట్టమే, అదే 22వ తారీఖు పోయిన ఎలాగో కొట్టనపల్లి వెళ్తున్నాం కదా, ఉప్పుమేట దాటి వెళ్తున్నాను కదా అనే ఉద్దేశంతోనే పాపకి కలిసి వెళ్దామని ఆ రోజు కలిసాం సార్ సాయంత్రం.
సాయంత్రం కలిస్తే నాన్న 1వ తారీఖు శుక్రవారం పేరోల్ పార్టీ ఉంది నాకు పువ్వులు కావాలి నాన్న అంటే సరే తెస్తాను అనేసి చెప్పేసి వెళ్ళిపోయానండి చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ నిన్న ఉదయం వెళ్ళేది తప్పటికల్లా పువ్వులు పట్టుకెళ్ళి మా పాపకి ఇద్దామని వెళ్ళేసేటప్పటికల్లా ఒక పాపని పిలిచి పాపని తీసుకుంటామంటే మా పాపని పాపకేమో స్కూల్ నుంచి బెంచ్ దగ్గరకు వరండ కూర్చుంటే కృష్ణవేణి అనే అమ్మాయి చూస్తుంది ఆవిడ చేతికి పట్టుకొని బలవంతం తీసుకొని వస్తుందండి గల్లుకు వస్తుంది మా పాప అయితే చూసి ఎందుకు అలా ఉన్నాం అని అడిగితే ఆదివారం నుంచి బాగాలేదు నాన్న అని సన్నద్ధం అయితే ఆదివారం నుంచి బాగాలేకపోతే హాస్పిటల్కి ఏమైనా వెళ్ళావని అన్నంటే వెళ్ళాను హెల్త్ లీటర్ తీసుకెళ్ళింది అని సన్నది మేడం సవర్ రాలేదు హెల్త్ లీటర్ ఒక్కటి తీసుకెళ్ళి నొప్పికి జ్వరంకి మాత్రలు అడిగించింది అని సన్నది అయితే తగ్గిందంటే లేదు నాన్న అప్పటి నుంచి మాత్రలు వేసుకున్నాను తగ్గట్లేదు అని సన్నది అయితే ఇప్పుడు ఎలాగో వచ్చాను కదా చూపిద్దాం మరి ఇంకొకసారి అంటే సరే వెళ్దామని సన్నది అయితే పర్మిషన్ ఏమన్నా మేడం దగ్గర అడగాల వచ్చేస్తావు ఇలాగైతే ఒకసారి అడుగుదాం నాన్న అని సన్నది అయితే ఆ టీచర్స్ పేరోల్ పార్టీ కదా కొంచెం అడవడులు ఉన్నారు కొందరు రాకుండా ఉన్నారు అయితే అందుబాటులో పీటీ మేడం ఉంది సార్ అయితే ఆ పీటీ మేడంకి లోపల స్కూల్ లోపల రూములకు ఉండేది నేను వెళ్ళడానికి నాకు లోపల పంపించలేదు అయితే కృష్ణవేణి అనే అమ్మాయికి మా పాప కూడా పంపించింది లోపల పంపించిన తర్వాత కృష్ణవేణి అనే అమ్మాయి ఆవిడ పీటీ మేడం దగ్గరికి వెళ్ళేసి రుక్మిణి వాళ్ళ నాన్న వచ్చారు పాపకు బాగాలేదట పర్మిషన్ తీసుకుని తీసుకెళ్తాడట హాస్పిటల్కి అని సార్ చెప్పిందట ఆవిడ ఆ గేట్ దగ్గరకు వచ్చి పీటీ మేడం బాబు తీసుకెళ్తావట హాస్పిటల్కి తీసుకెళ్తావట ఉంది సార్ అయితే తీసుకెళ్తాను మేడం పరిస్థితి బాగాలేదు ఈ ఒళ్ళంతా కాల్పుచ్చిందంటే అయితే తీసుకెళ్ళగానే తీసుకొచ్చి దిగబెట్టి ఇంటికి తీసుకెళ్ళా కనీసం అన్నది ఒకవేళ కనీసం బాగలేకపోతే కానీ అది ఇంటికి తీసుకెళ్ళాలంటే లీవ్ లెటర్ పెట్టేసి తీసుకెళ్ళాను సన్నా సన్నా ఓకే మేడం సరే అంటే చెప్పేసి మా పాపకి బెటర్ స్కూల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చెప్పామండి ఊపిరి రాసుకుని తర్వాత ఊపిరి తీసినప్పుడు వెనకాల నొప్పి కొట్టి వస్తుంది తర్వాత వేడి జ్వరం కాజిస్తుంది తర్వాత కడుపులో కూడా నొప్పి వస్తుందట అనేసి అంటే సరే డాక్టర్ కూడా చూసి పట్టుకొని చూసినా సరే నన్ను బాగా వేడిగా ఉంది అయితే నువ్వు స్కూల్కి ఉంచాక ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు సార్ నాకు మందులు ఇచ్చి ఆ మందులు కూడా పారాసెటమాల్ను నొప్పికి మాత్రలు తర్వాత ఇది ఓవర్స్ ప్యాకెట్ రెండు ఇచ్చేసి మలేరియా టెస్ట్ చేసి మలేరియా లేదు అని అన్నాడు అయితే అలా తీసుకొచ్చేసి మందులు తీసుకొచ్చేసి అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మేము బైక్కి వెళ్ళామండి నాతో పాటు ఇంకొక మా పాస్టర్ గారు ఉన్నారు పాస్టర్ గారు బండికి వెళ్ళి బండికి అక్కడ హాస్పిటల్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఏపడి దూరం సార్ దగ్గరికి కదా అక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి మళ్ళీ స్పీడ్ అయిపోయిందండి జ్వరం నడవలేని పరిస్థితి అయితే వెంటనే మేడం గారు లోపల స్కూల్ లోపల నుంచి గేట్ బయట రావడానికి బండి స్టార్ట్ చేసి గేట్ తెరిచినారు ఆలోకి మేము అక్కడ ఉన్నామండి పాపకు తీసుకెళ్తున్నాను ఆ పాప నాకు టక్కుని పట్టుకుని పోయింది నడచలేదు అయితే బలవంతంగా తీసుకెళ్ళి మేడం గారు పాప ఇలాంటి పరిస్థితులు ఉన్నాను బాగాలేదు పర్మిషన్ ఇస్తే తీసుకెళ్తాను మేడం అనేసి అన్నాను అయితే అడిగింది మేడం గారు పాప ఎప్పటి నుంచి బాగాలేదు అనేసి అన్నది ఆదివారం నుంచి బాగాలేదు మేడం అనేసి అన్నది అయితే ఆదివారం నుంచి బాగాలేకపోతే నాకు తెలియాలి కదా నాకు చెప్పలేదు ఏంటి అని అడుగుతుంది అయితే మీ నాన్న ఈరోజు రాగానే ఇంటికి వెళ్ళిపోదామనేసి అంటున్నావా అనేసి గసుపుతుందండి అయితే మేడం గారు అలాగే మాట్లాడిన కరెక్ట్ కాదు అంటే చూడండి ఈ బాగా వేడిగా ఉన్నది సరేను మళ్ళీ నడలేని పరిస్థితి అనేసి అంటే సరే తీసుకెళ్ళగానే సోమవారం దిగబెట్టి అనేసి అన్నారు అయితే అక్కడ తీసుకొచ్చేసి డైరెక్ట్ ఇక్కడ చూపిద్దాం అనుకుంటే నాడగట్టిన నిన్నటికి నేను కేవలం చూడడానికి వెళ్ళాను 200 పట్టుకొని వచ్చి బండికి పెట్రోల్ కొడిస్తామండి కనీసం ఉండాలి టిఫిన్కి డబ్బులు ఉండాలి కదా కనీసం కొంచెం కాస్తదేమో కదా పర్లేదేమో కదా అనేసి ఈదుల పళ్ళని తీసుకెళ్ళిపోయి ఈదుల పళ్ళని తీసి 3 గంటలకు వెళ్ళిపోయి అక్కడ వెళ్తే వెళ్ళిన వెంటనే అన్నం తినిపించానండి అన్నం తినిపించిన తర్వాత కాస్త పడుకుంటారన్న మంచం పడుకోబెట్టేసి కొంచెం పెయిన్ వేసి గంట తర్వాత ఆ పరిస్థితి బాగాలేదు సార్ నాన్న పాస్కి వెళ్తానని సన్నది పాస్కి వెళ్తాను పదమద్దిగా పెడతానని రెక్క పట్టి తీసుకెళ్దామంటే కాలు తీసి కాలు అడుగు వేయలేని పరిస్థితి సార్
మళ్ళీ మాటలు కూడా మార్పింది, అసలు మాట్లాడలే పరిస్థితి లేదు సార్. అయితే కఠినానికి బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి పాస్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి పడుకోబెట్టి, అయితే మాకు అక్కడ ఇంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పేసి నేను మా ఈదుల పల్లె నుంచి మా మేము ఉండే స్థలానికి 2 కిలోమీటర్ దూరం అండి, ఆ బండి మా బాస్ గారు బండి తీసుకెళ్ళి మా ఫ్యామిలీకి తీసుకొని వచ్చేసరికి. నా పేరు ప్రభు అండి, ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ అనేక మరులు విద్యార్థులకి హెల్త్ వర్కర్స్ నియమించాలి, పౌష్టికారం పెట్టాలి, చిన్న జ్వరం కానీ తలనొప్పి వచ్చిన వెంటనే వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయాలని చెప్పేసి ఎన్నో మరులు ఉద్యమాలు నడిపినా, పోరాటాలు నడిపినాం. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం వార్డులకి చీమ కుట్టిన పరిస్థితి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఘటన మనకు తెలిసే ఉంది. హుకుంపేట ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న గెమ్మెల్ రుక్మిణి దాదాపుగా 1 వారం నుంచి జనంతో బాధపడుతున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా కాస్త ఇంటిమేట్ చేయకపోవడం చాలా బాధాకరం. అలా ఇంటిమేట్ చేయకపోవడం ఈరోజు తన ప్రాణాన్ని బలి తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఏదైతే అలాగ నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు ఉన్న వారిని ఖచ్చితంగా ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. ఎస్ఆర్పీ కూడా అదే కోరుకుంటుంది. ఎవరైతే చురుగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా అటువంటి హాస్టల్లో పని చెప్పాలని చెప్పేసి ఎస్ఆర్పీ డిమాండ్ చేస్తాం. ఈరోజు ఒక ప్రాణ పోవచ్చు భవిష్యత్తులో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా భవిష్యత్తు అట్లే జరిగే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఈరోజు అనేక మంది విద్యార్థులు జ్వరంతో ఉన్న హెల్త్ వర్కర్స్ లేకపోవడం, చిన్న జ్వరం తలనొప్పి కూడా వాటం లే, వాడు ఏ మందు ఏ టాబ్లెట్ ఇవ్వడో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్న ఏదైతే రమాదేవి హెచ్ఎం మేడంతో ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంత వరకు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.